నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది విద్యా సంబంధమైన విషయాలు ఆర్థిక పరమైన విషయాలు ఉద్యోగానికి సంబంధ విషయాలు ఆరోగ్యానికి సంబంధ విషయాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి వ్యాపారంలో రొటేషన్ పెరుగుతుంది లాభాలు పెరుగుతాయి విద్యాపరంగా అనుకున్నటువంటి స్థాయిని స్థానాన్ని సాధించగలుగుతారు విదేశాలు చదువుకోవడానికి అవకాశాలు కలిసి వస్తాయి కొంతమందికి యూరోప్ కంట్రీలకి కొంతమందికి అమెరికా వెళ్ళడానికి అవకాశాలు కలిసి వచ్చే పరిస్థితి గోచరిస్తుంది అదే కోణంలో వివాహ శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా ముడిపడతాయి పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడా సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది జీవిత భాగస్వామితో విసుగు పుట్టి ఈ శాడిష్టితోటి ఇక కాపురం చేయడం చాలా కష్టం అని నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుంది స్త్రీలు ఇది కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది అందరికీ కాదు జీవిత భాగస్వామితోటి తగదింపులు చేసుకుందాం అనేటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారు మానసికంగా శారీరకంగా నలిగిపోయి బాధపడి వాళ్ళు కోరినంత డబ్బులు ఇచ్చి ఎన్నో విధాలుగా చేసినా కానీ శాడిసంతో మాట్లాడటం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో తిట్టడం ఓ రకమైనటువంటి ద్వేషం పెంచుకొని లాగా పవర్తించడం ఇవన్నీ కూడా మీరు సహించలేని పనులుగా తయారవుతాయి ఈ పీడ ఏదో విధంగా విరగడ చేసుకోవాలి అనేటువంటి నిర్ణయం మీలో వస్తుంది మీలో ఉన్న ఓర్పు సహనం నశించిపోతుంది కనుకనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఈ విషయం అందరికీ కాదు కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి మీ స్థానం పదిలంగా ఉంటుంది వ్యాపార పరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు అధికారుల పరంగా రాజకీయ నాయకుల పరంగా మంచి ఫలితాలు పొందే పరిస్థితి గోచరిస్తుంది మీ ద్వారా లబ్ధి పొందిన రాజకీయ నాయకులు మీకు తిరిగి ఉపకారం చేసే పరిస్థితి గోచరిస్తుంది ఇసుక వ్యాపారం కానివ్వండి ఇటికి రాళ్ళ వ్యాపారం కానివ్వండి ఇనుము వ్యాపారం కానివ్వండి సిమెంట్ వ్యాపారం కానివ్వండి అన్నీ కూడా సానుకూలపడతాయి ప్రభుత్వ సంబంధమైన అనుమతులు ఉన్నా లేకపోయినా మీ వ్యాపారాన్ని మీ యొక్క సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ వెళ్ళగలుగుతారు ఎవరు ఆపేవాళ్ళు కానీ అడిగేవాళ్ళు కానీ చెప్పేవాళ్ళు కానీ ఎవరు ఉండరు ఓ రకంగా చెప్పాలంటే మీకు సంబంధించినంత వరకు ఇష్టారాజ్యం భరతులు పట్టంగా తయారవుతుంది ఈ రకమైనటువంటి అవకాశం వచ్చినప్పుడు డబ్బులు సంపాదించుకోవాలనుకునే మీ కోరిక ఏదైతే ఉందో అది సంపూర్ణంగా నిజరూపం దారుస్తుంది ఆర్థికంగా చాలా బలోపేతులు కాగలుగుతారు వివాహాలు శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవి ముడిపడతాయి గ్రాండ్గా వివాహం చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడాను సానుకూలమైనటువంటి పరిస్థితులే గోచరిస్తున్నాయి అవి కూడా ఓ కొలికి వస్తాయి వివాహం కానటువంటి మగపిల్లల విషయంలో కూడాను ఉన్నటువంటి దిగులు తీరిపోతుంది వాళ్ళకు కూడా మంచి సంబంధాలు కుదరటం అనేది జరుగుతుంది ఏది ఏమైనా అన్నిటికంటే భగవంతుడే గొప్పవాడు అనేటువంటి భావనతోటి మీరు చేసినటువంటి పూజల వల్ల పురస్కారాల వల్ల దాన ధర్మాల వల్ల మేలు పొందగలుగుతాం అనేటువంటి ఒక నమ్మకం మీలో ఏర్పడుతుంది అదే కోణంలో శల్య సారథ్యం చేస్తున్నటువంటి మిత్రవర్గాన్ని దూరంగా పెట్టాలని చెప్పి నిర్ణయించుకుంటారు మీకు పెద్దగా పరిచయం లేకపోయినా శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పి మీరు నిర్ణయించుకొని వాళ్ళకి ముఖ్యమైనటువంటి బాధ్యతల్ని అప్పగించడం అనేది జరుగుతుంది బయట వాళ్ళకి అవకాశం ఇచ్చారు మమ్మల్ని వెళ్ళగొట్టారని చెప్పి మీ హితులు సన్నిహితులు బంధువులు బాధపడ్డా కానీ మీ మనసులో మాత్రం ఎలాంటి మార్పు రాదు అభివృద్ధిని కోరుకుంటారు దానికి తగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కుల మత వర్గ ప్రాంతీయ ద్వేషాలకు అతీతంగా వాళ్ళకి అవకాశం ఇద్దాం తద్వారా మనం కూడా లబ్ధి పొందుతాం అనే పద్ధతిలో మీరు నడుచుకుంటారు గ్రీన్ కార్డు కోసం పైతనాలు చేసే వాళ్ళకి గ్రీన్ కార్డు సంబంధిత విషయాలు చాలా పురోగమనంలో ఉంటాయి మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది ఉద్యోగస్తులకి చాలా అనుకూలంగా ఉంది నిరుద్యోగులైన విద్యావంతులకి అనుకూలంగా ఉంది ఈ కెరియర్ పరంగా కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళకి స్టెబిలిటీ లేని వాళ్ళకి ఈ వారం కొంత స్టెబిలిటీ అనేది కెరియర్ పరంగా వస్తుంది అందులో ఏమీ సందేహం లేదు మనోధైర్యాన్ని కలిగి ఉండండి ఈ కుంభరాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య తొమ్మిది ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ గురువారం కానీ బయదేరు వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టమూలికా తైరంతోటి దీపారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు సప్రాప్తిస్తాయి లక్ష్మీదేవికి లక్ష్మీ తామర వత్తులు గణపతికి తెల్లజిల్లేడి వత్తులు ఓం నమస్వాయ వత్తులు శివుడికి ఓం నమో నారాయణ వత్తులు వైష్ణవ దేవుళ్ళకి హనుమాన్ వత్తులు ఆంజనేయ స్వామి వారికి అరటి వత్తులు అరిష్ట నివారణ కోసం ఎక్కడైనా కానీ అరటి ఒత్తులను వెలిగించవచ్చు దానికంత ప్రత్యేకత ఉంది ఇక ప్రతిరోజు కూడాను సిద్ధగంధంతో మహాతిథబ్బుడితోటి భగవంతుండి భగవతిని అభిషేకం చేయటం అనేది చెప్పదగిన సూచన అంతేకాకుండా ఈ సర్పదోష సంబంధమైనటువంటి ఫలితాలు దుర్నిమిత్తమైన ఫలితాలు పోవటానికి ప్రతి రాశివారు కూడాను సర్పదోషుని వారూర్ణతో స్నానం చేయటం చెప్పదగినటువంటి మరొక సూచన ఈ తెల్ల ఈశ్వరు వేరు కలిసేటువంటి సుమంగళి పసుపు చాలా విశిష్టమైంది దీన్ని అమ్మవారికి అభిషేకం చేయడానికి ఉపయోగించండి లింగాస్త్రం చేయటానికి అభిషేకంలో ఉపయోగించండి మంచి ఫలితాలు సప్రాప్తిస్తాయి మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది కార్య విజయం లభించే అవకాశం గోచరిస్తుంది